ఫ్రెండ్స్, ఈనాడు మిమ్మల్ని అందరినీ ఇక్కడ సమావేశపరిచింది ఆ గజ దొంగ గోల్డ్ మ్యాన్ గురించి చర్చించడానికి. ప్రస్తుతం అతను మన డిపార్ట్మెంట్కి ఒక పెద్ద సమస్య కూర్చున్నారు. రాత్రి పగలునే తేడా లేకుండా చాలా తెలివితేటలుగా దొంగతనాలు చేసి తప్పించుకుంటున్నాడు. అతన్ని పట్టుకోవడానికి మనం వేసే పథకాలన్నీ ముందే తెలుసుకుని మన ఎత్తుకు పై ఎత్తులు వేసి యథాప్రకారం తన దోపిడీలు సాగిస్తున్నాడు. మన బలం బలగం ఎంత ఉన్నా చాలా చాకచక్యంగా అతను మనల్ని బోల్తా కొట్టిస్తున్నాడు. ఎస్, మీకోసం సత్యం గారు. ఓ, వెరీ గుడ్, వెంటనే లోపల పంపించు. బై ది బై, ఈ గోల్డ్ మ్యాన్ కేసు విషయంలో మన ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక సిఐడి ఆఫీస్ని ఇక్కడ పంపించింది. అతను విదేశాల్లో తరఫీదు పొందిన వ్యక్తి, పేరు సత్యం. మే ఐ కమ్ ఇన్ సార్? ప్లీజ్. హలో హలో సార్, గ్లాడ్ టు మీట్. వెల్ మిస్టర్ సత్యం, నీ రాకతో ఈ గోల్డ్ మ్యాన్ సమస్య త్వరగా పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాను. నా మీద మీకు గల నమ్మకానికి థ్యాంక్స్. మరో విచిత్రమైన విషయం ఏంటంటే మిస్టర్ సత్యం, అతనికి పేరు తగ్గట్టుగా బంగారాన్ని మాత్రమే దొంగిలిస్తాడు. కరెన్సీ ఎంత ఉన్నా దాన్ని జోలికి పోడు. మరి అతను దొంగిలించిన బంగారం అంతా ఎక్కడ పెడుతున్నాడో ఏం చేస్తున్నాడో మాకు ఏ అంత చిక్కట్లేదు. చాలా చిత్రమైన మనిషిలా ఉన్నాడు. బై ది బై మిస్టర్ సత్యం, ఈ ఫైల్లో అతను చేసిన దొంగతనాల వివరాలన్నీ ఉన్నాయి, జాగ్రత్తగా స్టడీ చేయి. న్యాయాన్ని నిర్లక్ష్యం చేసి చట్టాన్ని చిన్నబుచ్చే ఈ గోల్డ్ మ్యాన్ పట్టుకోవటానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను సార్. నీ కారణంగా కాస్టలో అందరం పట్టుబడే వాళ్ళం, అవునా బాస్? ఆ పొరపాటు ఎలా జరిగింది? జరిగిన దానికి కారణాలు చెప్పమనటం లేదు, ఇక ముందు ఇటువంటివి జరగకూడదని చెబుతున్నాను. అండర్స్టాండ్? మీ పొరపాట్ల వలన, మీ తెలివి తక్కువ వలన, మీ అజాగ్రత్త వలన నష్టపడేది నేను, అందుకే హెచ్చరిస్తున్నాను. కష్టం ఎదురైనా, ప్రమాదం సంభవించిన, ఆపదలు చుట్టుముట్టిన, పోలీసులు, ప్రభుత్వం, చివరిగా భగవంతుడి దిగి వచ్చిన అనుకున్న పని అనుకున్నట్లుగా జరిగి తీరాలి. ఇట్ ఈస్ ది ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ టు ఎవ్రీబడి. హే బ్లాకీ, హే, కమ్ ఆన్, కమ్ ఆన్. నిన్ను పట్టుకోవడానికి ప్రభుత్వం కొత్త సిఐడి నియమించింది. అతని పేరు సత్యం. చాలా శక్తి సామర్థ్యాలు గలవాడు. నిన్ను పట్టుకోవాలని పట్టుదలతో ఉన్నవాడు. ఏ క్షణంలో నేను నిన్ను బంధించవచ్చు. Stop the nonsense. నన్ను పట్టుకోవడానికి కొత్త సిఐడి వచ్చాడంట, వాడు శక్తి సామర్థ్యాలు కలవాడంట, వాడు నన్ను పట్టుకోవాలనే పట్టుదలలో ఉన్నాడంట, వాడు ఏ క్షణాన్నైనా నన్ను పట్టుకోగలడంట. మై డియర్ డాల్, లుక్ లుక్ ఐసే, అందరిలాగే ఈ కొత్త సిఐడిని కూడా ముప్పు తిప్పలు పెడతాను, మూడు చెరువుల నీళ్లు తాగిస్తాను. వాడు ఎంత శక్తివంతుడైనా సరే నన్ను పట్టుకోలేడు. కారణం తెలుసా? అనుకున్నది సాధించాలనే నా లక్ష్యం వాడి శక్తి సామర్థ్యాల కంటే గొప్పది, బలమైనది. నా లక్ష్యాన్ని సాధించే వరకు, గమ్యాన్ని చేరే వరకు, ఆశించింది అందుకునే వరకు ఎవరు అడ్డుకుంటా సరే, ఐ షాల్ రీచ్ ది గోల్. రాబర్ట్, మైకేల్, రహీం, మనం అనుకున్నట్టు బ్యాంకు దోపిడికి వెంటనే బయలుదేరాలి. ఎవరు అడ్డొస్తాడో చూస్తాను.